ప్రజల సంపదను దోపిడీ చేసి ఆనాడు రాజులు రాజభవనాలు కట్టేవారని ప్రజల ఆకలి గేకలతో ఆహాకారాలు చేస్తున్నా పట్టించుకునేవారే కాదని బట్టి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నారని విమర్శించారు. బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జనగామ నుంచి పెంబతి శివారులోని కాకతీయ కళాతోరణం వరకు కొనసాగింది. ప్రజల సంపదతో కొత్త సచివాలయం కట్టి అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని బట్టి విక్రమార్క విమర్శించారు. ప్యాలెస్ తెలంగాణ ఉద్యోగాలు నాటి రాజుల మనస్తో ప్రజల మీద బడి సంపదంతో సేకరించి హోటల్ కట్టారు. అది కరెక్ట్ కాదని కదా మనం ప్రజాస్వామ్యం తెచ్చుకుంటాం. ప్రజల పక్షాల ప్రజల జీవితాల్లో వెలుగు తింటారు. ప్రజల జీవితాల్లో ప్యాలెస్. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని పేద ప్రజలకు వెన్నంటే ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన తండ్రి లేని కుటుంబాలకు 30 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటికి సంబంధించిన పాస్ పుస్తకాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పేదవారి పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ పుస్తకాలు అందజేయడానికి వచ్చిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ మీర్జాపల్లిలో బాజా భజంత్రులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారికి అండగా ఉంటామని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మెదక్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద పిల్లల పెళ్లిళ్లకు పుస్తమటలు అందించడం జరుగుతుందన్నారు. అనాథలను ఆదుకునే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మీర్జాపల్లి ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి నాగరాజు, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్, యాదవరావు, ఉప్పల రాజేష్, యాదగిరి అభిలాష్ గౌడ్, అక్బర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి మిర్జాపల్లి గ్రామం శంకరంపేట మండలం వచ్చి మరి ఒక దాదాపు ఒక 30 మందికి మరి 25,000 చొప్పున మరి తండ్రి లేని పిల్లలకి, అదేవిధంగా తల్లిదండ్రులేని పిల్లలకి ఇద్దరు కూడా మరి 25,000 చొప్పున మనం ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాదు, ఈ మిర్జాపల్లి గ్రామం సమస్యలు తెలుసుకుంటాం, మరి ఏ సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలో పరిష్కారం చేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. స్వాగతం. మరి ఈరోజు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి గతంలో కూడా హనుమంతన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మనకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కెరీర్లో చాలా వర్క్ జరిగినాయి. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితో తీసుకొని వాళ్ళ అబ్బాయి అయినటువంటి రోహిత్ గారు కూడా ఈరోజు స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఈరోజు మన మిర్జాపల్లికి రావడం మనకు ఎంతో ఆనందదాయకం. మన అన్న మా గ్రామం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. డైమండ్ జూబ్లీ స్మారక స్తూపం, ఫైలాన్ నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కాలేజీలో నాకు అడ్మిషన్ దొరకడం నాకు రాజకీయాలు అడుగుపడ్డది. ఈ కాలేజీలో దొరకడం, ఈ కాలేజీలో అడ్మిషన్ దొరికినప్పుడు ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎర్రమంజిల్ కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవారు. ఇక్కడ చాలా దగ్గర, నాది 88C13. సో ఈ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు అక్కడ హాస్టల్లో ఏముంటో ఇక్కడే ఉండి చదువుకో అన్నారు. సో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో వారితో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటూ కాలేజీకి వచ్చేవాడిని. అలా రాజకీయాల్లో నాకు ఒక అక్షరం నా అడుగుపడ్డది. బట్ ఏది ఏమైనా రమణారెడ్డి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఇంకా ఇది అద్భుతంగా జరగాలి కార్యక్రమం. మరి మా శైలేందర్ ఎస్సీ గారు ఉన్నారు కనుక శైలేందర్తో నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ఇచ్చిన 2 కోట్లు సరిపోకపోతే ఇంకా ఎంత డబ్బు కావాలో మీరు ఒక డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఇవ్వండి. అవసరమైతే ఎవరైనా మిత్రులకు చెప్పి సిఎస్ఆర్ కింద అయినా నిధులు ఇస్తాను, లేదా ప్రభుత్వం నుంచి అయినా అందిస్తాం. కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఇంతమంది ఎంతో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. నా ఫ్రెండ్స్ అప్పుడు నా బ్యాచ్లో ఉండే వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది నాతో టచ్లో ఉన్నారు. మా బ్యాచ్లో 88 బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఎంతోమంది కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరు ఒక అకౌంట్ ఏదో ఓపెన్ చేసినామని అన్నారు, చెప్పండి, నేను కూడా నా 1 మంత్ శాలరీ ఆ అకౌంట్కు ఇమీడియట్గా ఇచ్చేస్తాను. ఇవ్వడమే కాకుండా ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా బాగా చేద్దాం. మరి ఈ కాలేజీ నుంచి మనం ఈ స్థాయికి వచ్చినామంటే ఈ కాలేజీకి రుణపడి ఉండాలి మనందరం కూడా.
సో అందరం ఎవరికి తోచినంత వాళ్ళు సహకారం అందించండి అందరం కలిసి రేపటి భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైనటువంటి ఈ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్థులుగా మనందరి మీద కూడా ఉంది తల్లిదండ్రుల తర్వాత విద్యాలయమే మనకు చాలా ముఖ్యమైనది సో అలాంటి ఆ విద్యాలయానికి కూడా వి షుడ్ పే బ్యాక్ టు ద సొసైటీ వి షుడ్ పే బ్యాక్ టు అవర్ కాలేజ్ కేసీఆర్ కేటీఆర్ ను తిట్టిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సీరియస్ అయ్యారు బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులు కేసీఆర్ కేటీఆర్ ని తిడుతున్నారని తమ ఉసురు కొట్టుకొని పోతారని వాళ్ళు అంటూ రెచ్చిపోయారు కార్మికుల ఉసురు తగులుతుందన్నారు హైదరాబాద్ లో మరో అమెరికా అని అమెరికా పాతదైపోయిందని తెలిపారు ఐటీ అంటే హైదరాబాద్ అని కేటీఆర్ చెరువతో ఐటీ హబ్ అయిందని వెల్లడించారు హైదరాబాద్ కార్మికులకు మంచి రోజులు వస్తాయని వివరించారు మన నోరు కట్టి మోదీ అదానికి పెడుతున్నారని మోదీ లేకముందు అదాని ఆస్తి ఎంత అని ప్రశ్నించారు అదాని ఆస్తి 85 లక్షల కోట్లు అని దేవుడు ఉన్నాడని ఒక్కడికే దోచి పెడుతున్నారన్నారు మోదీ పాపం పండుతుందంటూ ఫైర్ అయ్యారు మంత్రి మల్లారెడ్డి మన పాలమూరు నియోజకవర్గం అంటే మహబూబ్ నగర్ అంటే పాత జిల్లా అంతా వలసపోదురు లక్షల మంది వలసపోదురు బొంబాయికి పోదురు సూరత్ పోదురు బతుకుదేరు కోసం ఇక బతుకుదేరువే లేకుండా మన సీఎం కేసీఆర్ వచ్చినాక ఇయ్యాల భారతదేశంలో 15 రాష్ట్రాల కార్మికులకు బతుకుదేరు చూపించండి మన హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో బయట రాష్ట్రాలకి ఎంతమంది వస్తున్నారు అనుకుంటారు 25 లక్షల మంది పనిచేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో 15 రాష్ట్రాలకెళ్ళి పక్క రాష్ట్రాలకెళ్ళి మన తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది అంతకుముందు మనకే ఉపాధి దొరకకపోవు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఉపాధి ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు అది మన కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు పెద్ద పెద్ద డబ్బా కొడుతున్నారు రోడ్ల పడతా తిరుక్కుంట వాళ్ళు ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు ఓ నీళ్ళు ఇచ్చిరా ఓ కరెంట్ ఇచ్చిరా ఒక ఉపాధి తెప్పించిరా ఒక ఫ్యాక్టరీలు తెచ్చిరా ఉండే మూత పడేసి మొత్తం సత్యనాశనం చేసి పెట్టిర్రు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు కార్మికులకు ఏం సాధించారు ఇలా ప్రతి జాగల కూడా ప్రపంచంలో దావుస్కు పోయి ప్రపంచ దేశాలతో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అపెల్ లాంటి కంపెనీలను మొత్తం అమెరికా తర్వాత తీసుకొచ్చిన ఘనత హైదరాబాద్ కు మన కేటీఆర్ కాదా ఆ కంపెనీలన్నీ వస్తే మనకేం లాభమని మీరు అనొచ్చు కానీ ఆ కంపెనీలన్నీ వస్తేనే కదా మన యువతకు ఉపాధి దొరికేది మనకు ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం స్తంభంపల్లి పోషిగామ గ్రామస్తులు చేపడుతున్న ఆందోళన ఉధృతమవుతోంది మైసమ్మకు బోనాలు సమర్పించి నిరసన తెలిపిన పోషిగామ గ్రామస్తుల మాదిరిగా స్తంభంపల్లి వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడుతుంటే పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తూ తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో అపహరణకు గురైన 4 గంటల చిన్నారి ఆచూకీ లభ్యమైంది చిన్నారిని అపహరించిన దంపతులను పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లో గుర్తించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు దౌల్తాబాద్ కి చెందిన బర్ల మమత ప్రభాకర్ దంపతుల 4 గంటల కుమార్తె బర్ల శైలజ ఆదివారం ఉదయం తాత ఎల్లయ్యతో కలిసి కిరాణా దుకాణానికి వెళ్లింది అక్కడ ఎల్లయ్య సరుకులు తీసుకునే పనిలో చిన్నారిని గమనించలేదు పని పూర్తయిన తర్వాత చూడగా పక్కన పాప కనిపించలేదు దీంతో ఆందోళన చెందిన ఎల్లయ్య చుట్టుపక్కల అంతా వెతికిన పాప ఆచూకీ లభించలేదు దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
స్ఫూర్తి తో కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాలని సిఐటియు సిపిఎం నేతలు చింతల సత్యయ్య చింతల కిష్టయ్య అన్నారు. మేడేను పురస్కరించుకొని కొల్చారం బస్ స్టాండ్ ఆవరణలో సిఐటియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యయ్య కిష్టయ్య మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి సత్యనారాయణ, దొంకెన మల్లేశం, చంద్రయ్య, కృష్ణ, సిద్ధిరాములు, అంకం సత్యయ్య, మల్లేశం, దుర్గయ్య, వీరయ్యలు పాల్గొన్నారు. మేడే సందర్భంగా హమాలి కార్మికుల అందరం కలిసి మేము దండ ఎగిరే కార్యక్రమం జరిగింది. మనల్ని అందరూ ఆహ్వానించాలని కోరుకుంటున్నాము. రంగాలు హమాలి ఆశా వర్గాలు సహకరిస్తే ఆశా వర్గాలు అంగన్వాడీ టీచర్లు అంతా అన్ని రంగాలు కలిసి కపాయలు అంతా కలిసి మనం జెండాను ఆవిష్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మన సుజీవ్ పార్టీ తరఫు నుంచి సత్యాన్ని మనం తెలుపుతున్నాం. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని, ఎకరానికి ప్రభుత్వం రైతులకు 20,000 ఇచ్చి ఆదుకోవాలని టీఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర్రె ప్రభాకర్ అన్నారు. కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖరరావుకు ప్రభాకర్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అకాల వర్షాలతో కొల్చారం మండలంలోని వరి, మొక్కజొన్న, మామిడి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అకాల వర్షాలతో 70% మంది రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వరి, మొక్కజొన్న, మరి అట్లాగే పోతే మిరప, మామిడి పంటలతోని చాలా 100% నష్టపోయినటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ మరియు ఎకరాకేసి 20,000 చొప్పున మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు కొల్చారం మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పటికే మరలా ఇంకొక 3 రోజులు వర్షాలనే దాని మీద వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి ఇప్పటికే చాలా 75% 75% కూడా రైతులు నష్టపోయారు. ఇప్పటికే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖలు అందరూ స్పందిస్తూ తక్షణమే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కూడా స్పందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా మరి నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి రైతు అకాల వర్షాలతోని ఆరుగాలం చేసి కూడా ఇలా మామిడి, మిరప, వరి, మొక్కజొన్న రైతులు చాలా నష్టపోయారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఖచ్చితంగా స్పందిస్తూ ఎకరాకేసి 20,000 రూపాయలు అందజేయాలని మేము కొల్చారం తహసీల్దారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులను సీఎం కేసీఆర్ ఎడమకాల చెప్పు కింద తొక్కి పెట్టారని వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కార్మికులను పురుకుల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తే సీఎం కేసీఆర్ వారికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అదేవిధంగా విద్యుత్ శాఖలో కార్మికులు సమ్మె చేస్తే వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో మేడే వేడుకల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఏపీ రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మల్లారెడ్డి. కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పవర్ ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు. పోలవరం కట్టేది కేసీఆర్ని తెలిపారు మల్లారెడ్డి. విశాఖ ఉక్కును కూడా ఆయనే సాధిస్తారని అన్నారు. అదే మాదిరిగా ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్దది మన అంబేద్కర్ గారి మన సెక్రటరేట్ ఎవరు కట్టిండ్రు? కార్మికులే, కార్మికులే. అంబేద్కర్ విగ్రహం కానీ, యాదగిరి గుట్ట కానీ, మన
అమరవీరుల స్థూపాలు కానీ ఇవన్నీ ఎవరు కట్టారనుకుంటున్నారు? మన సీఎం కేసీఆర్ గారి ఆలోచన, మన కేటీఆర్ గారి ఆచరణ, మన కార్మికుల పనితనం. ఇన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి, మరి 28 రాష్ట్రాలలో ఒక ప్రాజెక్ట్ లేదు, ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, ఓ యాదగిరిగుట్ట లాంటి పెద్ద ఇది లేదు, దేవాలయం లేదు, ఇంత పెద్ద సెక్రటరీ అయితే దేశంలోనే లేదు. కొత్త రాష్ట్రం 9 సంవత్సరాలలో సాధించుకొని ఒక చరిత్ర సృష్టించారు మన కేటీఆర్ కేసీఆర్. అందులో 2 సంవత్సరాలు అయితే కరోనాలనే పోయింది, ఈ పీరియడ్ లో 2 సంవత్సరాలు అయితే కరోనాలనే పోయింది, ఇప్పుడు వచ్చిందంతా 1 సంవత్సరం సరే నరసండే కదా మనం ఇదంతా చేసుకుంటాము. మామూలు విషయం కాదు, రాత్రి పగళ్ళు కార్మికుల కోసం మన సీఎం కేసీఆర్ గారు కేంద్రంలో కార్మిక మంత్రి ఉండే ఆయనకు తెలుసు కార్మికుల బాధలు, మంచి చెడ్డ అన్ని తెలుసు. తెలిసపట్టుకునే ఇవాళ ఆనందంగా మన కార్మికులందరూ కూడా అన్ని రకాలు కూడా ఇవాళ మన ప్రతి కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఇవాళ రెగ్యులరైజ్ చేస్తున్నాడు. రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు, మొన్ననే ఫస్ట్ సైన్ ఎవరు పెట్టిండ్రు? మన కాంట్రాక్ట్ కేసీఆర్ గారు సైన్ పెట్టిండ్రు పెద్ద మనసుతోటి. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు వలసపోదురు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు వలసపోదురు, కరెంటు ఉండకపోవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడవకపోవు, పెద్ద ఇండస్ట్రీస్ కూడా నడవకపోవు, నీళ్లు ఉండకపోవు, ఏముండకు, దరిద్రం చేసి పెట్టిండ్రు కంబైన్డ్ రాష్ట్రంలో. మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో వత్తులు వేసుకొని కడుపు చంపుకొని రాత్రి మగలు తండ్రి కొడుకులు మన రామచంద్రులు కష్టపడి తెలంగాణను అన్ని రకాలు కూడా మంచిర్యాల జిల్లా చెన్నూరులో సిపిఎం భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు 2 పడకల ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో లబ్ధిదారులే స్వయంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. తామే ఇల్లు నిర్మించుకుంటామని భూమిని ఆక్రమించుకున్నారు. వారి గుడిసెలను ప్రభుత్వం తొలగిస్తే పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించారు. బాధితులకు సిపిఎం నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. భూ ఆక్రమణలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారు లెక్క చేయటం లేదు. భారత ప్రభుత్వం ఏర్పడి 8 గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 సంవత్సరాల పాటు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తర్వాత స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా అప్లికేషన్ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ మీద, కానీ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు 8 సంవత్సరాలు చూసినా మేము విసుకెత్తిపోయినాం. ఈరోజు గవర్నమెంట్ భూమి ఎక్కడుంటే అక్కడ మేము ఆక్రమించుకొని మేము ఇల్లు కట్టుకుంటాం. మాకు మేము ఏం పెద్ద ఎకరాలు అడుగుతలేము. మాకు ఇల్లు కట్టుకోవడానికి 2 గుంటల స్థలం అడుగుతున్నాం తప్ప ఈ స్థలం ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. కాబట్టి మేము పోరాడి తీసుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి గుడిసెలు వేసుకున్నారు. ఈ గుడిసెలు గుట్ల ప్రభుత్వం తీసివేస్తే ఎంత ఉద్రిక్తమైన పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలు అంటున్నారు. మేము సిపిఎం పార్టీ కూడా వాళ్ళకు మద్దతు పలుకుతా ఉన్నాం. కబ్జా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేపర్లు పట్టుకొచ్చి నీ ల్యాండ్ మాది అని అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఈ ల్యాండ్ అంతా ఖాళీగా ఎందుకు ఉంచారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇంట్లో వేరే వాళ్ళు కట్టుకుంటే కూడా కూలగొట్టారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ దొంగ పట్టాలు తీసుకొచ్చి ఈ రోజు ల్యాండ్ మాదంటే ఎందుకు? ఉన్నోనికి ల్యాండ్ ఇంత, ఒక్కనికే ఇంత ల్యాండ్ ఎందుకు? ఈ నిరుపేద ప్రజలు కొన్ని వందల మంది ఉన్నారు. ఈ గవర్నమెంట్ కూడా ఈ వందల మందికి డబుల్ బెడ్రూమ్ అంటే అది ఇవ్వట్లేదు. కలిసి ఇదైనా 100 గజాల భూమి ఇచ్చేసి వాళ్ళకి పట్ట ఇచ్చేస్తే సరిపోతే వాళ్ళు ఇంత గూడు ఏర్పాటు చేసుకుంటారు కదా. గూడు దొరకకుండా, గూడు లేకుండా వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు? నిజాంపేట మండల వ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం సిపిఐ హమాలి సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా నార్లాపూర్ గ్రామంలో కార్మిక సంఘం యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమరసేనారెడ్డి, మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల శ్రమను గుర్తించే రోజు మేడే అని కార్మిక సోదరులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరులు తప్పకుండా
ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. అనుకోకుండా ప్రమాదాలకు గురైతే వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని, తప్పకుండా కార్మిక సోదరులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. వచ్చే మేడే వరకు కార్మిక సోదరులందరికీ అందుబాటులో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్లాపూల్ ఎంపీటీసీ రాజిరెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ నీలం బాబు, ప్రముఖ సంఘ సేవకులు మాజీ ఎంపీటీసీ తమ్మలి రమేష్, హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు జాల నర్సింహులు, ఉపాధ్యక్షులు బిక్షపతి, కారోబార్ కొండలరెడ్డి, కొమ్మట ఎల్లం, బండారి నర్సింహులు, మహేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా జాంపేడ గ్రామ అమ్మాలి సంఘం యొక్క పూర్తి వారి కార్యవర్గానికి కార్మికులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఏదైతే మరి ఇవాళ ఒక దేశంలో ఒకే సాంప్రదాయమైనటువంటి పండుగలు ఉంటాయి, ముఖ్యంగా ఈ దసరా, ఇండియన్స్ అయితే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఉంటుంది, కానీ ఇవాళ ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇవాళ ఉత్సవాలు జరుపుకున్నటువంటి, ఇదే కార్మికులకు అతిపెద్ద పండుగ. మరి ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించిన అంశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇవాళ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంతో, మరి జెండావిష్కరణ, వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మరి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కార్మికులకు అందించేటువంటి విషయంలో నా వంతుగా నేను ఎప్పుడు వారికి అందుబాటులో ఉండి వారికి సహకరిస్తారని కోరుతూ మీ తమ్మల రమేష్. ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక దినోత్సవాన్ని కార్మికులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణంగా చికాగో నగరంలోని కార్మిక ఉద్యమం కోసం కార్మికులు అనేక పాటు పడి 18 గంటల విధానాన్ని కూడా 8 గంటల విధానాన్ని చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు కూడా అమరులు అయ్యారు. వారి అమరులు స్ఫూర్తితో ఈరోజు నేను ఈ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కార్మిక దినోత్సవంగా జరుపుకోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ చికాగో నగరం కార్మిక ఉద్యమమే కావచ్చు, భారతదేశంలోని పారిశ్రామిక ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కావచ్చు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి తెలియజేసేది ఒకటి, కార్మికులంతా కూడా ఎల్లప్పటికీ ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటేనే కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు మనము వ్యతిరేకంగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా అలా మెంబర్షిప్ తీసుకోకపోయినా, అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినా నా దృష్టి తీసుకురండి, నేను లేబర్ ఆఫీస్ని వెరిఫై చేసేసి ఇమీడియట్గా మీకు ఇన్సూరెన్స్ చేపిస్తాను. ముఖ్యంగా వేరేటివి ఏం లేకపోయినా సరే, ఇది ఒక్కటి లేకపోతే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనకు కుటుంబానికి అండగా నిలుస్తుంది కాబట్టి, అది కూడా ప్రీమియం కూడా చాలా చిన్న మొత్తంలో ఉంటుంది. దాని నుంచి ప్రయోజనాలు ఒక్కటే, ఇన్సూరెన్స్ ఒక్కటే కాదు, దాని నుంచి అడిషనల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మేడే సందర్భంగా మన కార్మికులను పురస్కరించుకొని నా చిన్న విన్నపం, ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీకు ఏదైనా ఆఫీసర్స్ ఏమైనా రెస్పాండ్ కాకపోయినా ఏది కాకపోయినా నా దృష్టి తీసుకుని వస్తే తప్పకుండా లేబర్ ఆఫీస్ని ఇక్కడికి తెప్పించి మీకు ఆ విధంగా నేను నిలిపిస్తానని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాను. రెండవది, ఇప్పుడు బాబుగారు కానీ అమరన్న కానీ కోరిన విధంగా మీకు భవనానికి మా ఫండ్స్ని అడుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ క్లోజింగ్స్ దశకు వస్తుంది, ప్రయత్నం అయితే చేస్తాను కానీ తప్పకుండా మీ నెక్స్ట్ డే, నెక్స్ట్ మే డే వచ్చే లోపల మనం కంపల్సరీ ఫౌండేషన్ అయితే తప్పకుండా స్టార్ట్ చేసుకుందాం. దానికి నా వంతు 100% నేను కృషి చేస్తానని చెప్పి మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామేంపేటలో మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం మెదక్ చౌరస్తా సమీపంలో స్థూపం ఏర్పాటు చేసి మేడే వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా హక్కుల కోసం శ్రామికులు పిడికిలి ఎత్తిన రోజు మేడే అని ఆమె తెలిపారు. హక్కులు సాధించుకున్న రోజే మేడే అని, హక్కుల కోసం కార్మికులను నినదించిన రోజు మేడే అని ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల దినోత్సవం అంటే ఇది కష్టపడి రక్తంతో సాధించుకున్న దినోత్సవము. ఇది ఉట్టిగా రాలేదు. అమెరికా షికాగో రాష్ట్రంలో మరి పోరాటాలు 24 గంటల పని రోజులు ఉన్నాయి కాబట్టి, రోజు పని చేయాలి కాబట్టి 8 రోజుల పని దినాలు రావాలని చెప్పి మరి పోరాటం చేసి వాళ్ళు అలసిపోయి
చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి. ఆ ప్రాణాలు పోయినా గాని ఒక వ్యక్తి మరి రక్తంలో ఆ ప్రాణాలు ఎట్లయితే పోతున్నాయో, రక్తం ఎట్లయితే కాల్వలై పారుతుందో, ఒక ఆయన ధైర్యంతో తన చొక్కా నిడిసి రక్తంలో అద్ది లేదు ఈ రక్తంతో ఈ అమరవీరుల సాక్షిగా నేను పోరాటం చేద్దాము, 8 గంటల పని దినాన్ని సాధించుకుందాము, ధైర్యంగా ఉందామని చెప్పి ఆ చొక్కా. చిన్నారి మౌనిక మృతి ఘటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత నెల 29వ తేదీన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కలాసిగూడ నాలాలో పడే మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి తలసాని సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు వారి నివాసంలో అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోధిస్తున్న మౌనిక తల్లిదండ్రులు శ్రీనివాస్ శ్రేణికలను మంత్రి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అభంశుభం తెలియని చిన్నారి మృతి ప్రతి ఒక్కరికి ఎంతో కలిచివేసిందన్నారు. ఎంత చేసినా చిన్నారి లేని లోటును ఆ కుటుంబానికి తీర్చలేనిదని పేర్కొన్నారు. చనిపోయినటువంటి అమ్మాయిని మనం తెలియకపోయినప్పటికీ కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ధర్మం పైన ఉంది. అందుకే నిన్న సాయంత్రం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం. బట్ ఆ బాధ అనేది మరి ఆ కుటుంబాన్ని కలిసివేయడమే కాకుండా సమాజాన్ని కూడా కలిసివేసింది. బట్ తల్లిదండ్రులకు మనం ఏం చేసినప్పటికీ ఆ బాధ తీరేటువంటి అంశం కాదు. మరి ఈరోజు వారికి ఒక 5 లక్షల రూపాయలు, ఈ 5 లక్షలే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలో నేను ఒక 10 రోజులైన తర్వాత మళ్ళీ పిలిపించుకొని మాట్లాడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద అయిపోయింది. చేతికొచ్చిన పంట పూర్తిగా తడిసి ముద్దైపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తమను కోరుకోలేని దెబ్బకొట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటేసిన నాదులు లేడు. మిషన్ తూర్పాలు పోసి కుప్ప పెట్టి అట్లా ఉన్నాం. మా బాధలు బహుమంతులు తెలుసు. మొత్తం తూర్పాలు పోయింది అత్తమన్నారు. రాలేదు ఇక్కడ 3 రోజుల నుంచి. ఇదే తప్ప మా బాధలు చూడండి. చుట్టుపక్కల పడుతుందండి. మాకు అర్థమైతే కాదు, మాదిరి కాదు. ఇది పోసే కాడ నుంచి వానే ట్రాక్ పెడితే 3500 రూపాయలు ట్రాక్కి గంటకే, ఒక్కొక్క గంటకే. ఆ విధంగా మేము తీసుకొచ్చి ఎండపోసి ఏదో 50 రూపాయలు వస్తుందని అంతకే మేము ఇదైతే అక్కడ ఒడ్డు అమ్మలేకపోయినాం. ఆఖరికి తూర్పాలు మొత్తం పోసినామండి. పుట్ల మొత్తం తూర్పాలు పోసినా ఏముందరా ఏముందరా. మరి మా పరిస్థితి సైతాన్ని మేము ఊహించలేదు. ఊహించకుండా వచ్చి పడ్డది అర్థరేట్ కాడ. ఆ ప్రాణ బట్టి ఇప్పుడు దాకా తెలంగాణలో పంటలకు బీమా లేదని, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వటం లేదని, కేసీఆర్ పాలనలో రైతులకు కష్టాలు తప్పటం లేదని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆమె కొనిజర్ల మండలంలోని తనికెళ్ల, బోనకల్ మండలంలోని గోవిందాపురం ఎల్ గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తనికెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ మార్చి ఏప్రిల్లో అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు సహాయం అందిస్తామని, రైతుల ఖాతాల్లో 10,000 చొప్పున జమ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతులకు రుణమాఫీ కూడా చేయటం లేదని విమర్శించారు. నెడితే ఎట్లా అన్న, నీతో పాటు నేను కూడా ఇస్తాను కదా. ఓకే అప్పటి
కొంచెం